ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశం, ఒక అయోమయాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశం, దేశాన్ని బ్యాడ్ ప్రాపగండా చేయాలన్నటువంటి ఉద్దేశం. ఇది ఒక పకడ్బందీ కుట్రగానే జరుగుతూ వస్తుంది గత కొన్ని రోజులుగా. వర్గాల మధ్య వైషమ్యాలు తెచ్చేందుకు మేధావుల పేరుతో కొందరు, మీడియా పేరుతో కొందరు, అలాగే నాయకుల పేరుతో కొందరు చేసినటువంటి ఎత్తుగడ పతాక స్థాయికి చేరి తీసుకొస్తున్నటువంటి ఓ పెద్ద సమస్య. వీళ్ళెవరూ ఉద్దేశపూర్వకంగా ఈ ఉన్మాదులు వెనక ఉండరు, కానీ ఉన్మాదం పెచ్చు మీరుతుందని తెలిసినా వీళ్ళు ఒక సెక్షన్ లేదంటే గనక ఒకళ్ళని సంతుష్టీకరణ వ్యవహారమే చేసుకుంటూ వచ్చారు. ఒక ఉద్యమం ధర్నా రాస్తారోకు ఏదైనా సరే చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉంటుంది, కానీ అది మన చెయ్యి ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఎదుటి వాళ్ళ ముక్కు దాకానే, ఎదుటి వాళ్ళ ముక్కు బద్దలు కొట్టడానికి కాదు. అలాగే హక్కు ఎంతవరకు ఉంది, నీ నిరసన నువ్వు చేసుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ జనజీవనం మీద అడ్డం పట్టడం అనేటువంటి తప్పు. అంటే ప్రధాన రహదారులు దిగ్బంధం చేస్తే ప్రజలు చుట్టూ తిరిగిపోవాల్సి వచ్చింది. అలా జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఆపాల్సినటువంటి సిచ్యుయేషన్లో ఈ మేధావులు, వాళ్ళు శాంతియుతం మహిళలు ఈ పాయింట్ చెప్తూ కూర్చోవడం మూలంగా న్యాయ వ్యవస్థల ఇంటర్ఫీరెన్స్ను దృష్టిలో పెట్టుకుని అది ఆగిపోవాల్సి వచ్చింది. దాని పర్యవసానం ఓ పెద్ద ప్రచారం, దాంట్లో నుంచి సిఏఏ గురించి తప్పుడు ప్రచారం, ఈ దేశంలోకి వచ్చేటువంటి ఇతర దేశాలలో అణచివేతకి గురైనటువంటి మైనారిటీలు వస్తుంటే రావద్దన్నటువంటిది, పెడితే వాళ్ళేంటి అందరినీ రప్పించాలన్నటువంటిది, దానికి ఇక్కడున్న వాళ్ళని తరిమేస్తారంటూ చేసినటువంటి ప్రచారం. సిఏఏ గురించి కరెక్ట్గా ఎంతమందికి తెలుసు అంటే 185 మందికి తెలియదు. ఇప్పటికి మనం 100 సార్లు చెప్పుకున్నాం, ఈ ఒక బంగ్లాదేశ్, పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్లోనో అణచివేతకి గురైనటువంటి మైనారిటీలు, అక్కడ మతపరమైనటువంటి వివక్షకు గురయ్యి అణచివేతకు గురైనటువంటి మైనారిటీలు, ఆస్తులు కోల్పోయిన అక్కడ ప్రభుత్వాల వేధింపుల వల్ల మత మార్పిడులకి అంగీకరించకపోతే అణచివేతకు గురైనటువంటి వాళ్ళు తమ భావ ప్రకటన స్వాతంత్రం కానీ, తమ వాక్ స్వాతంత్రాన్ని కానీ, మత స్వాతంత్రాన్ని కానీ భంగపరుచుకోవడం ఇష్టం లేక బ్రతకలేని పరిస్థితుల్లో ఆస్తులతో సహా వదులుకుని ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేందుకు ప్రపంచంలో మరే దేశాలు లేనప్పుడు ఇక్కడికి అంగీకరిస్తూ వాళ్ళకి పౌరసత్వం ఇస్తామంటే దాన్ని వద్దంటాం. ఆ పౌరసత్వం పేరు సిఏఏ, దాన్ని వద్దంటున్నటువంటి వాళ్ళు ఎన్ఆర్సీని చూపెడతారు. ఎన్ఆర్సీ అనేది అస్సాంకి మాత్రమే పరిమితమైనటువంటిది, ఆ చట్టం ఏమి దేశవ్యాప్తంగా రాలేదు. ఎన్ఆర్సీకి మరో రూపమే ఎన్పిఆర్ అంటారు. ఎన్పిఆర్కి సంబంధించినంత వరకు ఉన్నటువంటి అంశం ఏంటి, పాపులేషన్ రిజిస్టర్, దాంట్లో మీరు కనుక కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే మిమ్మల్ని పంపించేస్తారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది ఎవరు, వర్గ నాయకులు, కుల నాయకులు, లేకపోతే చీలికలు తేవాలనుకున్నటువంటి నాయకులు. ఇదంతా ఒక పకడ్బందీ కుట్రతోనే జరిగింది. ఇక్కడ మైనారిటీలో ఒక అభద్రతా భావాన్ని పుట్టించడం అనేటువంటిది కొందరు నేతలు, అది మత నేతలు, వాళ్ళకి సపోర్టివ్గా చీలిక రాజకీయం చేయాలనుకున్నటువంటి రాజకీయ పార్టీ నేతలు, వాళ్ళకి సపోర్టివ్గా దేశంలో అర్జెంటుగా బీజేపీ ప్రభను తొక్కేయాలంటే కనుక మతపరమైన చీలిక తేవాలనుకున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వీళ్ళందరి పర్యవసానంగా ఈవేళ మనం ఏదన్నా చేస్తే ఎవరు అడ్డుకోలేరన్న ధైర్యంతో ప్రారంభమైనటువంటి రాళ్లదాడి. సరే, దీంట్లో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ కుట్రని దేశవ్యాప్తంగా చేసుకుంటూ వెళ్ళారు, సాగుతూనే ఉంది ఇప్పటికీ. అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారం, అన్యాయ ప్రచారం, అమాయక ప్రచారం సాగుతూనే ఉంది. దీనికి ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి చీలిక కోసమే చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇది దేశ భద్రతకు ముప్పు అవుతుంది. రేపు పొద్దున ఇలాంటి వార్తలు రాసిన జర్నలిస్టులు కూడా నిన్న తన్నులు తిన్నారు, మతపరమైనటువంటి ఇష్యూస్తోనే క్వశ్చన్లు చేయబడ్డారు. అక్కడ చివరికి కొంతమంది చెప్పుకొచ్చింది కూడా వాళ్ళు ఏ మతం అనేది అడిగి మరీ కొట్టారు అన్నటువంటి ఆ స్టేజీకి వచ్చినాయి. అంటే ఉన్మాదం పెచ్చు మీరడానికి సహకరించామన్నటువంటిది వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుంటారా లేదా అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక చీలిక కుట్ర, ఒక ఖచ్చితంగా ఈవేళ అందులో మొన్నటిదాకా జరిగినటువంటిది ఏంటంటే త్రిబుల్ తలాక్ లాంటి ఇష్యూస్లో మైనారిటీ మహిళలు మోడీ వైపుకి మళ్ళారు అన్నటువంటి కోపంతో ఆ మహిళలకు కూడా ఇదిగో దీని ద్వారా మనల్ని అందరినీ మీరు ఆయన ఫేవర్ అనుకుంటున్నారు, ఇటు పక్కన మీకేమో అటు చేసినట్టు చేసి ఇటు పక్కన మనల్ని పంపించేస్తానికి కుట్రలు పన్నారు అంటూ వాళ్ళ మనసుల్ని విరవడం, వాళ్లతోనే ఉద్యమాలు చేయించడం, మహిళల్నే ముందు పెట్టి ఉద్యమాలు చేయించడం, తద్వారా వాళ్లల్లో కూడా ఇప్పుడు రాళ్ల దాడులు చేసినటువంటి వాళ్ళలో అక్కడ
మహిళలు కూడా ఉండటం, కారపొడులు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా, ఇదంతా ఏ స్టేజ్కి తీసుకుపోతున్నారు అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఒక వర్టికల్ డివిజన్ ప్రజల మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ కుట్ర తెలిసిన వాస్తవంగా అయితే నిజమైనటువంటి మైనారిటీలు ఎవరూ కూడా ప్రశాంతంగానే ఉన్నారు. వాళ్ళకే ప్రాబ్లం లేదు. వాళ్ళ బతుకు, వాళ్ళ బతుకున్న వాళ్ళ తిండి, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం మనతో కలిసి సహవాసం చేస్తూనే ఉన్నారు. మనం సహవాసం కూడా మనలో ఒకళ్ళే. కానీ ఈ లేదు, మిమ్మల్ని తొక్కేస్తారు, మిమ్మల్ని చేసేస్తారంటూ రెచ్చగొడుతూ సాగుతున్నటువంటి దాన్ని మాత్రం వాళ్ళు ఆపలేకపోవడం వల్ల ఎక్కడో ఒక చోట యువతల కొంతమంది నేతల నోటి దోల కొద్దీ మాట్లాడేటువంటి మాటలతో అట్టయినప్పుడు అవతల మాట కరెక్ట్ అనిపిస్తుంది. తద్వారా వర్టికల్ డివిజన్ అనే దాంట్లో వాళ్ళు కూడా పార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ముగింపు రాకపోతే అనే అతి పెద్దదైనటువంటి సంక్షోభం తలెత్తుతుంది. ముగింపు వస్తుందా లేదా ఈ కుట్రకి అనేది చూడాల్సింది.